హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో శంకర్ పా గోధుమ పిండి బెల్లంతో శంకర్పాలిని చేసి చూపిస్తాను ఇవి అలా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి చూడండి క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ ఇలానే చేస్తారు మరి ఈ గోధుమ పిండితో శంకరపాలి చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం ఇందులోనే అరకప్పు బెల్లం వేసి కప్పు పాలను తీసుకొని వేడి చేసుకుందాం పాలను బాగా మరిగించుకోండి పాలలో బెల్లం పూర్తిగా కరిగిపోయే అంతవరకు వేడి చేయాలి పాలు బాగా వేడయ్యాక ఈ బౌల్ని పక్కన పెట్టి మరొక ప్యాన్ని తీసుకోండి ఇందులో అరకప్పు నెయ్యిని వేసి వేడి చేసుకుందాం ఈ నెయ్యి వలనే శంకరపాలి సాఫ్ట్గా క్రచిగా వస్తాయి ఇలా నెయ్యిని కరిగించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం ఇందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడి పావు టీ స్పూన్ ఉప్పును వేసి కలపండి ఇలా స్వీట్ రెసిపీలో కొంచెం సాల్ట్ వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా బాగా కలిపాక మనం వేడి చేసిన నెయ్యిని ఇందులోకి యాడ్ చేసి బాగా కలపండి నెయ్యి బాగా కలిసాక ఇలా ముద్ద కడితే ముద్దలా రావాలి ఇలా మీకు ముద్దలా రాకపోతే మరి రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసి కలపండి మనం వేడి చేసే బెల్లం ధర పాలను ఇందులోకి యాడ్ చేసి కలుపుకుందాం ఈ పిండి గట్టిగా కలిపితే ఇంకా గట్టిగా అవుతుంది అందుకని పిండిని సాఫ్ట్గా కలపండి పిండిని ఇలా కలిపిన వెంటనే శంకరపాలీలను చేయండి పది నిమిషాల తర్వాత చేద్దాం అనుకుంటే పిండి గట్టిగా అవుతుంది కాబట్టి పిండిని కలిపిన వెంటనే శంకరపాలీలను చేసుకుందాం ఫస్ట్ పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేయండి ఇప్పుడు చపాతీలా చేసుకుందాం మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ లావుగా చేయకూడదు ఇలా చేసాక కట్ చేసుకుందాం ఫస్ట్ సైడ్స్ని కట్ చేయండి తర్వాత హాఫ్ ఇంచ గ్యాప్తో ఇలా పొడవుగా కట్ చేయండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి మనం ఏ షేప్లో కట్ చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఇంత మందంగా ఉండేటట్లు చేయండి ఇలాగే పిండి మొత్తాన్ని కూడా చపాతీలాగా చేసి కట్ చేసుకోండి వీటిని చేయటం చాలా చాలా ఈజీ ఇవి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం తరువాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసి ఫ్రై చేయండి ఒకేసారి ఆయిల్లో వేయకుండా కొన్ని కొన్ని వేసి మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేయండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసేయండి ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసి తీసుకుందాం అంతే గోధుమ పిండి శంకర రెడీ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదూ తీయగా అలా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి వీటిని పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఇరవై రోజుల పాటు తినేయవచ్చు మరి మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సుజాత ప్రెజర్ కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్